హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి రాజు డైరీస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి వీడియోతో. ఏంటంటే, చాలామంది ఫేస్ మీద ట్యాన్తో, అంటే నలుపుదనంతో, మచ్చలు, పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వారి కోసం ఒక సింపుల్ అండ్ ఈజీ అండ్ ఎఫెక్టివ్ బ్యూటీ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నేను పెట్టే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ప్రాసెస్లోకి వెళ్దామా? మన బ్యూటీ రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెండే రెండండి. ఒకటి పచ్చిపసుపు లేదా కస్తూరి పసుపు, రెండు వచ్చేసి హనీ. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక క్లీన్ బౌల్లోకి పసుపు అలాగే హనీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటుంటారు కదా, పసుపు యూజ్ చేయడం వలన ఫేస్ ముదురుగా అయిపోతుంది, అలాగే డ్రై అయిపోతుంది, పగిలిపోతుంది అని చెప్పి. అలా ఏం ఉండదండి, పసుపు యూజ్ చేయడం వలన ఫేస్కి చాలా మంచిది. ఎందుకంటే ఫేస్కనే కాదు, ఓవరాల్ మన స్కిన్కి చాలా మంచిది. పసుపులో యాంటీబ్యాక్టీరియల్ గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫేస్ మీద పింపుల్స్ రాకుండా ఉంటుంది, అలాగే వచ్చిన పింపుల్స్కి మచ్చలు పడకుండా, సన్ వల్ల బర్న్ అయిపోయిన స్కిన్ మంచిగా ట్యాన్ లేకుండా వైట్గా చేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇక్కడ హనీ కానీ యూజ్ చేస్తాం కదా, తేనె వలన ఏంటంటే స్కిన్లో తేమ అనేది అలాగే ఉంచుతుంది, అంటే మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది మన స్కిన్ని. చూసారా, ఇలా ఈ విధంగా మంచి పేస్ట్ లాగా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి హనీ మరియు పచ్చిపసుపుని. మీ దగ్గర పచ్చిపసుపు లేకపోతే కస్తూరి పసుపు, లేదా మనం వంటింట్లో యూజ్ చేసే పసుపు అయినా యూజ్ చేయొచ్చు. మనకి ఎఫెక్టివ్గా ఉండాలి రిజల్ట్ అనుకుంటే పచ్చిపసుపు లేదా కస్తూరి పసుపు బాగా రిజల్ట్ ఇస్తుందండి, అది ట్రై చేయండి. మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది ఫేస్ మీద ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని, ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్ మీద అప్లై చేసుకోవడానికి ముందు ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఫేస్ ప్యాక్ని ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవాలండి. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవడం వల్ల మనకి యూజెస్ ఏంటంటే, పోర్స్లో పేరుకుపోయిన మురికి అంతా, అంటే బ్యాక్టీరియా కానీ, ఈ దుమ్ము ధూళి కానీ పొల్యూషన్కి వెళ్ళిపోయి ఉంటుంది కదా, దానివల్లనే మనకి ముఖ్యంగా స్కిన్ ట్యాన్ అయిపోతుంటుంది. ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవడం వలన ఆ పోర్స్లో ఉండేదంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి. మనం ఇక్కడ యూజ్ చేసినవన్నీ న్యాచురల్ రెమెడీసే కాబట్టి, న్యాచురల్ ప్రోడక్ట్సే కాబట్టి ఇక్కడ కళ్ళ కింద వరకు వేసుకున్న మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చూసారా, నేను కొంచెం క్లోజ్గానే వేసుకున్నాను, కావాలంటే మీరు అవాయిడ్ చేసేసేయండి మీ ఐ ఏరియాని. ఫేస్ ప్యాక్లు అనేవి ఎప్పుడైనా సరే ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకుంటేనే మనకి రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా నీట్గా అప్లై చేసేసుకోవాలి. ఇలా ఫేస్ అండ్ నెక్కి కంప్లీట్గా అప్లై చేసుకోవాలి.
వన్స్ మనం ఫేస్ ప్యాక్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మాట్లాడకూడదండి, లేకపోతే రింగిల్స్ వచ్చేస్తాయి. సో మనం 15 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం, ఓకేనా? ఫ్రెండ్స్ 15 మినిట్స్ అయిపోయిందండి మనకి ఫేస్ ప్యాక్ వేసుకొని. నేను ఫేస్ వాష్ చేసుకొచ్చేస్తాను నార్మల్ వాటర్తో. ఫ్రెండ్స్ చూడండి, నేను ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే జస్ట్ ఇలా ఎక్సెస్ ఉన్న వాటర్ని ప్రెస్ చేసుకోండి, టవల్తో రబ్ చేయొద్దు ఎప్పుడైనా సరే. ఈ ఫేస్ ప్యాక్లో మనం పసుపు యూజ్ చేయడం వలన ఫేస్ కొంచెం పసుపు అయినట్టు ఉంటుందండి. సో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ ఉండాలి అంటే ఈ ఫేస్ ప్యాక్ని నైట్ టైం వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం ఒక 8 అవర్స్ వరకు ఎలాంటి ప్రోడక్ట్ మన ఫేస్ మీద యూజ్ చేయం కాబట్టి మనకి రిజల్ట్ పక్కాగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫేస్ మీద ఉన్న వాటర్ అంతా మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది కదా, ఎక్సెస్ వాటర్ మొత్తం పోయి. ఇప్పుడు నేను అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను, కొంచెం మన ఫేస్కి ఎంత సరిపోతుందో అంత. ఇలా మనం ఎక్కడైతే ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తామో అంటే ఫేస్ అండ్ నెక్కి ఇలా మసాజ్ చేసుకోవాలి అలోవెరా జెల్తో. ఇలా అలోవెరా జెల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఫేస్ ప్యాక్ వేసుకోగానే ఫేస్ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే అలోవెరా జెల్ యూజ్ చేయండి, లేదా మీకు కంఫర్ట్ ఉన్న మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫ్రెండ్స్ ఈ ఫేస్ ప్యాక్ వలన మీకు స్కిన్ చాలా గ్లోయింగ్గా కాంతివంతంగా తయారవుతుందండి. మీ ఫేస్ మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి ఈ డస్ట్ అంతా, అలాగే సన్ వలన ట్యాన్ అయిపోయి ఉంటుంది కదా, ఆ స్కిన్ అంతా మంచిగా మీకు ఇంతకుముందు స్కిన్ మీద ఎలా ఉండేదో అలా వస్తుంది, చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వీక్లీ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.